హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఇవాళ వీడియోలో ఇలా మాడిపోయిన గిన్నెని పాల గిన్నెని ఎలా ఈజీగా క్లీన్ చేయాలి అనేది ఈ వీడియోలో చూస్తాను చూడండి నేను ఈ గిన్నెని పడేసేయాలి అనుకున్నాను ఇక మా మమ్మీకి అడిగితే ఇలా చేయని చెప్పింది అనమాట దానికోసం టూ టేబుల్ స్పూన్స్ వంట సోడా వేసుకోండి అలాగే వైట్ వెనిగర్ ఉంటుంది కదా అది కూడా టూ కప్స్ వేసుకోండి దానికి వచ్చిన కప్తో టూ కప్స్ వేసుకోవాలన్నమాట తర్వాత ఎనీ డిటర్జెంట్ వేసుకోండి ఒక టేబుల్ స్పూన్ డిటర్జెంట్ పౌడర్ వేసుకోండి నార్మల్ వాటర్ వేసి మీరు స్టవ్ మీద పెట్టి సిమ్లో బాగా మరిగించాలన్నమాట ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ వరకు బాగా రోలింగ్ బాయిలింగ్ అయ్యే వరకు బాగా మరిగించాలి ఇలా స్పూన్తో ఇలా నిదానంగా చేయాలన్నమాట కొంచెం మీరు పటకర తీసుకొని చేయండి ఎందుకంటే వాటర్ చాలా హాట్గా ఉంటాయి కదా మీ మీద పడడానికైతే అవకాశం ఉంది కాబట్టి కొంచెం మీరు పటకర పెట్టుకొని ఇలా చేస్తూ ఉంటే మీకు అది అంటుకుపోయిన అదంతా వచ్చేస్తుందనమాట ఇలా చేస్తూ ఉండాలి స్లోగా చేయాలి చాలా జాగ్రత్తగా చేయండి ఇలా చేస్తూ ఉంటే మొత్తం దానికి అదంతా మీకు మాడిపోయి ఉంటుంది కదా అదంతా వచ్చేస్తుందనమాట ఇలా నిదానంగా చేయాలన్నమాట ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పడుతుంది ఇలా బాగా మరిగించాలి అక్కడే ఉండాలన్నమాట ఇలా పొంగుతూ ఉంటుంది జాగ్రత్తగా బాగా మరిగించాలి ఇలా అయిన తర్వాత మీకు అంత వచ్చేసింది అనుకున్న తర్వాత ఇలా వేరే గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి మీరు డైరెక్ట్గా షింక్లోకి వేయకండి ఎందుకంటే షింక్ బ్లాక్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కింద పైప్ ప్లాస్టిక్ కాబట్టి మీకు బ్లాక్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి పైప్ కూడా పాడైపోయే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి పక్కన గిన్నెలో పెట్టుకోండి తర్వాత ఇలా అంతా గోకేసేయండి ఒక స్పూన్ తీసుకొని చూడండి అంత ఈజీగా వచ్చేస్తుంది ఆ వేడి మీద మీరు చేసినట్టయితే ఇలా అవుతుంది తర్వాత వచ్చేసి సబీనా పౌడర్ ఉంటుంది కదా సబీనా పౌడర్ కాకపోయినా మీరు డిటర్జెంట్ పౌడర్ అయినా వేసి బాగా కొంచెం శక్తి పెట్టి బాగా ఇలా చేయాలన్నమాట ఇలా కడిగినట్టయితే అదంతా వచ్చేస్తుంది ఏమంటే కొంచెం బాగా ఫోర్స్గా బాగా కడగాలి చూడండి ఇదంతా వేడి మీద చేయాలి మళ్ళీ చల్లగా అయిన తర్వాత మీరు చేస్తే ప్రయోజనం అనేది ఉండదు అనమాట ఇట్లా అంత బాగా ఒక స్క్రబ్బర్ తీసుకొని స్టీల్ది ఇలా చేసినట్టయితే మీకు సబీనా పౌడర్ అంటే తెలియని వాళ్ళకి పక్కన పిక్ యాడ్ చేస్తాను లేదంటే డిటర్జెంట్ పౌడర్ అయినా వేసుకొని ఇలా చేసుకోవచ్చు తర్వాత కొంచెం స్మెల్ ఉంటుంది కాబట్టి మాడిన స్మెల్ దీంట్లోకి కొంచెం విమ్ లిక్విడ్ ఉంటుంది కదా చూడండి ఎంత షైనీగా ఉంది అంతా పోయిందనమాట నేనే అసలు చాలా ఆశ్చర్యపోయాను ఇలా విమ్ జెల్ వేసుకొని ఇలా మీకు మామూలు నార్మల్ స్క్రబ్బర్ తీసుకొని ఇలా ఈజీగా క్లీన్ చేసుకుంటే ఎంత మెరుస్తుందంటే నేనే అసలు షాక్ అయిపోయాను పడేసి గిన్నెని ఈ విధంగా క్లీన్ చేసుకోవచ్చు వీడియో యూస్ఫుల్ అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో యూస్ఫుల్ అనుకుంటే ప్లీజ్ లైక్ చేయండి చూడండి ఫైనల్ లుక్ ఎలా ఉందో ఈ విధంగా అయిందనమాట థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్